गुड मार्निंग चिल्ड्रन निन्नटि क्लास लो मनं आरो तरगति पाठ्यपुस्तकंलोनि रेंडो पाठमैनटुवंटि तृप्ति आ पाठ्यपुस्तकंलोनि भाषांशालु चेप्पुकुंटున్నాం నానా భాషాంశాలు వచ్చేప్పటికి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు కింది గుణంతాక్షరాలను చదవండి ఇచ్చిన అక్షరాలకు గుణంతాలు రాయండి అన్నాడు వాటిలో కా చాట తప కచట తప అనేవి పరిశాల అన్నమాట వాటిని ఎలా రాయమన్నాడు చక్కగా ఆటు అహ వరకు అక్షరాలు రాసి అలాగే వాటికి గుర్తులు ఆ తలకట్టు ఆ దీర్ఘం ఆ ఈ గుడి దీర్ఘం ఈ ఊ కొమ్ము అలాగే ఊ కొమ్ము దీర్ఘం అరు రుత్వం దీర్ఘం అలాగే ఏ ఏ ఏత్వం ఏ ఏత్వం పల్లు ఐ ఐత్వం ఓ ఓత్వం ఓ ఓత్వం పల్లు ఔ ఔత్వం అం సున్నా అహ విసర్గ ఇలా రాసుకుని రాస్తే ప్రతి గుణితం కూడా మీకు చదవడం రాయడం అనేది త్వరగా వస్తుంది శ్రమ అనుకోకుండా కాకపోతే కొంచెం కష్టపడాలి శ్రమ అనుకోకుండా కాగుణంతం చాగుణంతం ఠాగుణంతం థ ప అలాగే గజర్దబలు వీటినేమో సరళాలు అంటారు అంటే మనం ఆటు ఆ బండి రావాలంటున్న అక్షరాలని ఆటు అహ వరకు ఉన్న వాటినేమో ఆటు వరకు ఉన్నటువంటి వాటినేమో అచ్చులని కాటు బండి రావరకు ఉన్న వాటినేమో అహులని అంచి మా అలాగే సున్నా అర్సున్నా విసర్గ వాటినేమో ఉభయాక్షరాలు చెప్పేసి మనకు తెలుసు అయితే మళ్ళీ వాటిలో రకాలు ఉన్నాయి కదా అందుకేనమాట కాటు బండి రావరకున్న వాటిని హలులు అంటారు వాటిలో స్థిరములని స్పర్శాలని పరుషాలని సరళాలని అలాగే అంతస్థాలని ఊష్మాలని అలాగే వర్గయుక్తులని వర్గాలని ఇట్లా రకరకాలుగా పేర్లు ఉన్నాయన్నమాట అందుకని వీటిలో కచ్చతప్పలు అంటే పరుషాలని కచ్చతప్పలు అంటారు పరుషములు అనగా ఏవి అంటే కచ్చతప్పలు సరళాలనగా ఏవి అంటే గజర్దబలు వీటిని చక్కగా ఆటు అహావకు అక్షరాలు రాసి వాటికి గుర్తులతో సహా ప్రతి గుణితం కూడా మీరు అలా రాసుకుంటూ ఉంటే ఆ కాటు బండిరా వరకు ఆ ప్రతి గుణితానికి కూడా శ్రమ అనుకోకుండా ఆటు అహావకు అక్షరాలను ఉపయోగిస్తూ వాటికి గుర్తులను ఉపయోగిస్తూ కాటు బండిరా వరకు అక్షరాలు రాసుకుంటే మీకు చదవడం రాయడం అనేది వస్తుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు కాటు బండిరా వరకు ఉన్నటువంటి ప్రతి హల్లులో కూడా హల్లులు వేటి సహాయంతో పలుకుతాయి అచ్చుల యొక్క సహాయంతో పలుకుతాయి అద్వైత అనే విషయం అనేది మీకు అర్థమవుతుంది అప్పుడు మీకు తెలుగు చదవడం రాయడం కానీ త్వరగా వస్తుంది పోతే రోమన్ నంబర్ క్వశ్చన్ నంబర్ ఫోర్ చూడండి గుణంతాక్షరాల్లో తేడాలను గమనిస్తూ క్రింది పదాలు చదవండి ఉక్త లేఖనం రాయండి చూడకుండా కూడా రాయండి అలాగే అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి చక్కగా కొన్ని పదాలు ఇచ్చాడు వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకోమంటున్నాడు ఏమని ఇచ్చాడు కాలం అలాగే చలి అలాగే చావిడి అలాగే తముకు అలాగే టామీ అలాగే తడి అలాగే పదం కిటికీ మరియు కీటకం అలాగే చిరాకు అలాగే చీర అలాగే టింకు అలాగే టీకా అలాగే తీరు పిత అలాగే పీత కుదురు అలాగే కూతురు చురుకు చూరు అలాగే టూరు అలాగే తుల అలాగే తూము అలాగే పురి ఓకేనా వీటి పదాలన్నీ చక్కగా మనం చూడకుండా రాసుకుంటూ రాసుకోవడం రాయడం రావాలి అలాగే వీటి యొక్క అర్థాలు కూడా మనం రాసుకోవాలి చక్కగా అర్థాలు చూడండి కలం అంటే అర్థం ఏంటి పెన్ను కలం అంటే అర్థం ఏంటన్నా
వెన్ను కాలము అంటే సమయము కాలము అంటే సమయము చలి అది చలి అంటే అర్థం ఏంటి చల్లనిది అంటే వింటర్ సీజన్ లో మనకి కాలాలు మూడు కదా వేసవి వర్షాకాలము చలికాలము వేసవి కాలము చలి అనేది ఏంటి ఒక కాలానికి సంబంధించినటువంటిది ఒక కాలానికి సంబంధించినటువంటి వాతావరణం లేదా క్లైమేట్ అలాగే చావిడి మంటపం అలాగే తముకు తముకు అంటే ఏం చేయటం అందరికీ కూడా తెలిసేట్లుగా దండోరా అని చెప్పేసి అంటాం కదా అట్లాగే తముకు అంటే అందరికీ తెలిసేటట్లుగా తెలిసే విషయాన్ని చెప్పటము విషయాన్ని తెలుపుట టామీ టామీ అంటే కుక్క పిల్ల టామీని మనం ఇంటి దగ్గర కుక్క పిల్లని ముందుగా పప్పి అని టామీ అని పేరు తెలుసుకుంటాం కదా అలాగే తడి అంటే తేమ అలాగే వచ్చేసి పదం పదం అంటే అర్థం ఏంటన్నా మాట పాదం అంటే ఏమో మన కాలు యొక్క అడుగు భాగాన్ని పాదం అని అంటాం అలాగే పద్యాల్లో ఉన్నటువంటి లైన్లు ఉన్నాయి కదా వాటిని కూడా పాదాలు అని చెప్పేసి అంటారు కీటకము పురుగు అలాగే చిరాకు మనసుకు ప్రశాంతత లేకపోవడం లేక ఏదో బాధతో ఉండటం అన్నమాట అలాగే టింకు ఒక వ్యక్తి నా పేరు లేక నామము తీరు పద్ధతి తీరు పద్ధతి పీత పీత అంటేనేమో తండ్రి పీత అంటేనేమో ఎండ్రకాయ అంటాం అలాగే టూరు వచ్చేసి ప్రయాణం టూరు పెట్టిన ప్రయాణం అలాగే తుల త్రాసు అంటే బ్యాలెన్స్ అన్నమాట మనం చూసేది అన్నమాట తూము రంధ్రము పురి పట్టడము పూరి అంటేనేమో మనం తినేటటువంటి పదార్థం ఇది ఫోర్త్ రౌండ్లో క్వశ్చన్లో వచ్చినటువంటి పదార్థం అలాగే ఫిఫ్త్ క్వశ్చన్లో వచ్చినటువంటి పదాలు చూడండి క్రింది పదాలలో ఉన్నత అక్షరాలలో తేడాన్ని గమనిస్తూ చదవండి అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి ఓకేనన్నా ఫిఫ్త్ రౌండ్ ఒకటి గది గాది అలాగే జాలం దాడి నేను కష్టంగా ఉండే రాస్తున్నానన్నా ఈజీగా రాయట్లేదు అర్థమైందా తెలిసిన తెలియనివే రాస్తున్నాను అలాగే గిరి జీలుగు డింకి దీనా बेरा बेरा अलागे जुलुम दुडुकु
पूरा विजृंभण रूपाणं दृढ़ ओके नाना कष्ट कष्ट राशा ఈజీగా ఉన్నాయి రెండు కలిపి కూడా చెప్పేస్తా చూడండి గది అంటే ఇందులోని ఒక భాగాన్ని గది అని అంటాం గాది అంటే ధాన్యము నిలవ చేసేది గది అంటే ఇంటిలోని ఒక భాగం గది అంటే ధాన్యాన్ని అంటే ప్యాడీ పంటను నిలవ చేసేది అంటే గోడౌన్ లాంటిది అన్నమాట గోడౌన్ నిల్వ చేసేది అలాగే జలం అంటే నీరు అలాగే జాలం అంటే సమూహం జాలం అంటే అర్థమంటానా సమూహం అలాగే డబడబ ఇది ధ్వన్యానుకరణ డబడబ అనేది ఏంటన్నా ఒక డబడబ అని పడిపోతే మనకి ఒక రకమైన శబ్దం అనేది వినిపిస్తుంది డాబ మిద్దె ఇల్లు మేడ అంటాం కదా అలాగే దడి తాటి లేదా కొబ్బరాకులతో కట్టేటువంటి అడ్డంగా కట్టేటువంటి దాన్ని దడి అంటారు దాడి అంటే అర్థం ఏంటనా దండయాత్ర దాడి అంటే అర్థం ఏంటి దండయాత్ర అలాగే గిరి అంటే అర్థం ఏంటనా గిరి అనగా కొండ తర్వాత గీత అనగా రేఖ అలాగే బడి మనం తెలుసు తర్వాత బాడి బురదాని కూడా అని చెప్పేసి అంటాం బాడీ అంటే లారీలు కానీ ట్రాక్టర్లు కానీ వెనకాల ఉంటుంది చూసారా దాన్ని బాడీ అని చెప్పేసి అంటూ ఉంటాం అలాగే జిలుగు మెరయు జిలుగు తేలికైన ఒక రకమైనటువంటి కర్ర తేలికైన ఒక రకపు కర్ర దీనిని పొలాల్లో పంట పండించడం బాగా పండడం కోసము పండిస్తూ ఉంటారు అలాగే దినము రోజు అలాగే ఆ డింకి మరియు నెక్స్ట్ వచ్చేసి డీలా డింకి అంటే ఇక్కడ ఏదైనా విషయంలో విఫలం అవ్వటం తర్వాత దీన దైన్యం బిరబిర తొందర అలాగే జులుం ప్రదర్శించడం అంటే హింసించడం నెక్స్ట్ వచ్చేసి దుడుకు అంటే అర్థమేంటి తొందర బూర ఊదేటటువంటి ఒక రకమైనటువంటి సాధనం విజృంభణ చెలరేగడం కృపాణం పత్తి దృఢం గట్టి లేక పుష్టిగా ఉండటం ఇది వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్లో ఉన్నటువంటి వాటికి జవాబులనా తర్వాత వచ్చేసి బృందం అంటే సమూహము బురద అంటే మనకు బాడీ అనే విషయం తెలుసు అలాగే గృహం అనగా ఇల్లు అలాగే బీర అంటే ఒక రకమైనటువంటి కూరగాయ తర్వాత వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 6 చూడండి క్రింది పదాలలో గుణితాక్షరాల్లో తేడాలను గమనిస్తూ చదవండి అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి తిరిగి వాటిని చూడకుండా రాయండి ఉక్త లేఖనం రాయండి కెరటం అలా ఫస్ట్ దానికి ఏంటన్నా కెరటం అంటే అలా అలాగే కేతనం జెండా కైక దశరథుని మూడవ భార్య అలాగే కొడుకు కుమారుడు కోడలు కొడుకు భార్య కౌలు కౌలుకు తీసుకోవడం అంటే పొలాన్ని లీజు తీసుకొని చేయటం అన్నమాట అలాగే చెద పురుగు చేను పొలం చైను గొలుసు
చొరవ చనువు చోటు స్థలం చౌక ధర తక్కువ ఓకేనా ఈరోజు ఈ పదాలతో ముగిస్తున్నాను తిరిగి మిగిలిన పదాలతో రేపు తర్వాత క్లాస్లో కలుసుకుందాం ధన్యవాదాలు